శారద లేచింది వెళ్ళొస్తాను అంటూ కనకమ్మకు నమస్కరించింది మంచిదమ్మా అన్నది కనకమ్మ పూర్తిగా ఆలోచనల నుంచి బయటపడకుండానే వాకిలి వరకు వచ్చిన కరుణతో వస్తాను కరుణ అన్నది నీ పెళ్ళెప్పుడు అడిగింది కరుణ నీ పెళ్లి కాకుండా నా పెళ్ళెలా అవుతుంది నవ్వుతూనే అంది శారద కరుణ ముఖం చిన్నపోయింది శారదను బస్సెక్కించడానికి విశ్వం కూడా బయలుదేరాడు ఇద్దరూ వెళుతుంటే చూస్తూ నుల్చింది కరుణ తన పెళ్లి కానిదే అన్నయ్య పెళ్లి చేసుకోడా తనందరికీ సమస్యగానే తయారైంది అందరికీ బరువుగా ఉంది కరుణ మనసు ఎలాగో ఉంది చేదు చేదుగా ఉంది దిగులు దిగులుగా ఉంది ఎలా విశ్వం మాట మాత్రం చెప్పకుండా నీ పెళ్లి నువ్వే కుదుర్చుకున్నావా సారదను బస్సెక్కించి తిరిగి వచ్చిన విశ్వాన్ని నిలదీసింది కనకమ్మ విశ్వం మనసు చివుక్కుమంది కుదుర్చుకోవడం కాదమ్మా ఆ అమ్మాయి మా ఆఫీసులోనే పనిచేస్తోంది చాలా మంచిది నేనంటే చాలా అభిమానం నాకు నీళ్లు నెమిలాడు విశ్వం కనకమ్మ ఆలోచిస్తూ కూర్చుంది నీకు చూపించాలనే తీసుకొచ్చానమ్మా అన్నాడు విశ్వం నేరస్తులా తలదించుకొని తన కొడుకు అందర్లాంటి వాడు కాదు తనంటే చాలా అభిమానం ఆ అమ్మాయి నీకు నచ్చలేదా అమ్మా అందంగానే ఉంది మంచి మనస్సు అవును వినే విధేతలు గల పిల్లలాగానే ఉంది అయితే నీకు అభ్యంతరం లేదుగా నేను అమ్మాయిని చేసుకుంటే ఉత్సాహంగా అడిగాడు విశ్వనాథం కనకమ్మ మాట్లాడలేదు ఏమ్మా లేదా కనకమ్మ కొడుకు ముఖంలోకి చూసింది అతని ముఖంలో ఆతృతను చూసింది కళ్లల్లో ఆరాటం చూసింది ఏ అమ్మా మన కులమేనా అమ్మాయిది అడిగింది కనకమ్మ విశ్వం గతుక్కుమన్నాడు వెంటనే ఏం చెప్పాలో తోచలేదు తల ఉంచుకున్నాడు ఏరా విశ్వం చెప్పవేన్రా మన కులం కాదమ్మా కనకమ్మ ఉలికిపడి కొడుకు ముఖంలోకి చూసింది ఏమిటమ్మా అలా చూస్తావు ఈ రోజుల్లో కూడా కులాల పట్టింపు ఏమిటమ్మా ఇదేమిట్రా నాయనా మనింటా వంటాలేని పని బాధగా అంది కనకమ్మ ఆ అమ్మాయిది మనకంటే పెద్ద కులమేనమ్మా అన్నాడు విశ్వం పెద్ద చిన్నాని కాదురా కులమింటి పిల్లని చేసుకోవాలి గాని ఇదేం బుద్ధిరా నీకు విశ్వం సమాధానమివ్వలేదు ఎలా మాట్లాడవు అమ్మాయికి మాటిచ్చాను నేను అమ్మాయినే చేసుకుంటాను ఖచ్చితంగా అన్నాడు విశ్వం తల్లి చివ్వున తలెత్తి కొడుకు ముఖంలోకి చూసింది విశ్వం మంచివాడే తనను ఏనాడూ కష్టపెట్టలేదు కాని ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకుంటే అంతే ఆ నిర్ణయాన్ని ఎవరికోసం మార్చుకోడు మగబిడ్డ వాడికేం పర్వాలేదు కాని పెళ్లి కావలసిన పిల్ల ఇంట్లో ఉంది ఇప్పటికే దాని పెళ్లి ఒక సమస్యగా మారింది అది తన మెడకు గుదిబండలా ఉంది ఇంట్లో నువ్వు కులం కాని పిల్లం చేసుకుంటే కరుణకు పెళ్లి అవుతుందిరా దాన్ని అలా ఉంచి చిన్నదానికి చేసినందుకే తలెత్తుకోలేకపోతున్నా ఇక నువ్వు కూడా కులం కాని కులంలో చేసుకుంటే లోకుల ముందు తలెత్తుకు తిరగలనా దానికి పెళ్లయ్యానా కరుణ బాధ చూడగలనా అమ్మా నేనంత అనుకున్నావా ముందు కరుణ పెళ్లి చేసి నేను చేసుకుంటానమ్మా బాబూ పడింది కనకమ్మ గుండె అవునమ్మా శారద కూడా ఆ మాటే అన్నదమ్మా కరుణ రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది కనకమ్మ లోపలికి వెళ్ళిపోయింది అన్నయ్యా ఏమిటమ్మా ఆప్యాయంగా చూస్తూ అన్నాడు విశ్వనాథం మీరిద్దరూ ప్రేమించుకున్నారా విశ్వనాథానికి ఏం సమాధానమివ్వాలో తెలియలేదు ప్రశ్న వేసింది తన చెల్లెలు పెళ్లి కాకుండా ఇంట్లో ఉన్న చెల్లెలు మనసు ఎలాగో అయింది కరుణ ముఖంలోకి జాలిగా చూశాడు దొంగ అందుకే అన్నమాట ఈ మధ్య రోజు ఆలస్యంగా వస్తున్నావు నవ్వుతూ అంది కరుణ విశ్వం చెల్లెలు ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు వదిన మంచిదన్నయ్యా మళ్లీ కరుణే అంది మంచివాళ్లకందరూ మంచివాళ్లాగానే కనిపిస్తారు అన్నాడు విశ్వం చిరునవ్వుతో మంచిది కాకపోతే నువ్వెందుకు ప్రేమిస్తావేమిటి అమాయకంగా అన్నది కరుణ కరుణ తల్లికాక వినిపించి కరుణ లోపలికి వెళ్ళింది కరుణ హృదయం అమృతం దాని భర్త సుఖపడతాడు ఎలాంటివాడు దొరుకుతాడో ఆలోచిస్తూ కుర్చీలో వెనక్కు వాలి మూసుకున్నాడు విశ్వం అందరూ హడావిడిగా ఉన్నారు కనకమ్మ పొయ్యి దగ్గర కూర్చుని ఫలహారాలు తయారుచేస్తోంది విశ్వం ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాడు విశ్వం సెలవు పెట్టాడు శారద కూడా సెలవు పెట్టింది శారద కరుణను ముస్తాబు చేసింది ఎంత బాగున్నావో తెలుసా ఎదురుగా నిల్చుని అన్నది శారద అన్ని అబద్దాలు నేనేం బాగుండను నల్లగా ఉంటాను అన్నది కరుణ నలుపైతేనేం పార్వతి నలుపు కాదు ఏ పార్వతి అమాయకంగా అడిగింది కరుణ ఆ పార్వతే ఆదిశక్తి పార్వతి త్రిమూర్తుల భార్యల్లో పార్వతే అందమైందట నువ్వు పార్వతీదేవుల నిండుగా అందంగా ఉన్నావు అన్నది శారద కరుణ ముఖంలో సంతోషం లేదు కరుణ ఎందుకమ్మా దిగులు ఆప్యాయంగా అడిగింది శారద వదిన ఈ సంబంధం కూడా తప్పిపోతే వాళ్లకు నేను నచ్చకపోతే దిగులుతో వాక్యాన్ని పూర్తి చేయలేకపోయింది కరుణ ఛ ఏమిటమ్మా మాటలు నువ్వు ఏమిటి ఎంత అందంగా కనిపిస్తున్నావో నీకేం తెలుసు అన్నది శారద కరుణ నవ్వింది దిగులుగా నవ్వింది బరువుగా నవ్వింది విరక్తిగా నవ్వింది అమ్మకు తను రొమ్ముల మీద కుంపట్లా ఉంది అన్నయ్యకు తను బరువుగా ఉంది శారద జీవితానికి తను అడ్డంగా ఉంది శారద ఎంత మంచిదో ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు ఉత్సాహంగా ఉండాలి అన్నది శారద కరుణ మళ్లీ నవ్వింది అదే నవ్వు నవ్వింది పెళ్ళికొడుకు బిఏ పాసై గుమస్తాగా ఏదో ఆఫీస్లో గుంటూరులో పనిచేస్తున్నాడు ఈ సంబంధం కస్తూరి భర్త సుబ్బారావు తెచ్చాడు అతను సుబ్బారావుకి దూర బంధువు క్లాస్మేటు కనకమ్మ ఫలహారాలు సిద్ధం చేసి లేచింది అమ్మా వాళ్ళు వచ్చేసారు శారద కరుణ తయారైందా విశ్వనాథం హడావిడి చేశాడు పెళ్ళికొడుకు పేరు రాఘవరావు మరో స్నేహితుడు వచ్చారు సుబ్బారావు రాలేనని రాశాడు పెళ్లికొడుకును చూసి శారద విరిచింది ఆమెకు అతని రూపం నచ్చలేదు అతని చూపులు అంతకన్నా నచ్చలేదు ముఖం చూడగానే మంచివాడనే అభిప్రాయం కలగలేదు ఆ మాటే విశ్వంతో అంది నీ మొహం చూడగానే మంచో చెడో ఎలా తెలుస్తుంది అన్నాడు విశ్వం నవ్వుతూ మొరటి మనిషిలా కనిపిస్తున్నాడు అన్నది శారద నలుపనా అమ్మాయి నలుపు కాదా అన్నాడు విశ్వం నలుపని కాదు నలుపులో ఎంతమంది అందంగా ఉండేవాళ్లు లేరు మగవాళ్లకు పర్సనాలిటీ ఉండాలి రంగు కాదు ప్రధానం అంది శారద అంటే నాలాగా కొంటిగా చూస్తూ అన్నాడు మీరు పెద్ద దందగాళ్ళేం కాదు కాకపోబట్టే నా వెంటబడి ప్రేమించావు మీ మి వస్తున్నారు అన్నది శారద ఆ శారద చూడు కరుణం తీసుకురా తడబడుతూ అన్నాడు విశ్వం శారద నవ్వుకుంటూ కరుణ దగ్గరకు వెళ్ళింది కరుణ తలెత్తి పెళ్లికొడుకుని చూడలేదు ఆమె ధోరణి తనకు ఎవరైనా ఒకటే అన్నట్టుంది పెళ్ళికొడుకు ఆ ఎర్రటి కళ్లల్లో కాంక్ష నింపుకొని కరుణను చూస్తూ ఉంటే శారద కెబ్బెట్టుగా అనిపించింది ఫలహారాలు ముగిశాయి అందరూ లేచారు విశ్వం లేచి వాళ్లతో బయటికి వచ్చాడు మా వాడికి మీ అమ్మాయి నచ్చింది ముహూర్తాలు పెట్టించండి అన్నాడు పెళ్ళికొడుకు స్నేహితుడు కట్నం విషయం కూడా ఇప్పుడే తేల్చుకుంటే బాగుంటుంది అన్నాడు విశ్వనాథం సుబ్బారావు రాయలేదు అడిగాడు రాఘవరావు పదివేలు అడుగుతున్నారని రాశాడు కాని ఇచ్చుకోలేం అన్నాడు విశ్వం మా వాడికి ఇరవై కానీ కాని వీడికా పిల్ల నచ్చలేదు అన్నాడు రాఘవరావు స్నేహితుడు కావచ్చు కాని మేము ఐదు కన్నా ఇవ్వలేం ఖచ్చితంగా అన్నాడు విశ్వనాథం వాడికి పిల్ల నచ్చింది కట్నం గురించి పెద్దగా పట్టింపులేదు అయినా ఐదు వేలు చాలా తక్కువ ఏడు వేలన్నా ఇవ్వండి అన్నాడు అతని స్నేహితుడు చివరకు ఆరు వేల కుదిరింది ఆడపిల్ల పుట్టింట్లో అమ్మకానికి కొట్లో పెట్టిన బొమ్మలాంటిది కాదు బొమ్మ కంటే హీనమైంది కొట్లో బొమ్మనమ్మితే అమ్మినవాడికి లాభం ఉంటుంది ఇక్కడ అలా కాదు ఆడపిల్లను డబ్బిచ్చి అమ్మాలి దారుణం అనుకున్నాడు విశ్వనాథం కనకమ్మకు గుండెల మీద బరువు దించినట్టయింది కాని మరో దిగులు పట్టుకుంది ఆరు వేలు ఎక్కడి నుంచి తేవాలి ఆరు వేల కట్నం కిందిస్తే మరి పెళ్లి ఖర్చులు లాంఛనాలు సంగతేమిటి ఎంత లేదన్నా ఇప్పుడు పదివేలు కావాలి కస్తూరి పెళ్లికి అప్పు ఇంకా అలాగే ఉంది నుంచి తెస్తావురా అంది కనకమ్మ దిగులుగా ఇల్లు తాకట్టు పెడతాను కనకమ్మ బాధగా కొడుకు ముఖంలోకి చూసింది తప్పదమ్మా అంటూ నుంచి వెళ్లిపోయాడు నీకతను నచ్చాడా కరుణ నిజం చెప్పు అన్నది నేను నేనసలు చూస్తేగా నచ్చడానికి నచ్చకపోవడానికి అంది కరుణ అతి మామూలుగా శారద ఆశ్చర్యంగా కరుణ ముఖంలోకి చూసింది అసలు అతన్ని చూడలేదా అంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు శారదకు కరుణ ధోరణి అర్థం కాలేదు మరతన్ని ఎందుకు చూడలేదు నా పెళ్లికి కావలసింది వరుడు నాకు నచ్చడం కాదు అతనికి నేను నచ్చడం అన్నది కరుణ అదేమిటి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఇక నన్నేమీ అడక్కు అన్నది కరుణ ముహూర్తాలు పెట్టుకున్నారు పెళ్లింకా పదిహేను రోజులుంది అమ్మా ఈ పెళ్లి చేయడానికి వీల్లేదు మా అమ్మాయిని ఇవ్వాలని రాసిస్తాను ఆఫీస్ నుంచి వస్తూనే అన్నాడు విశ్వం తల్లి కొడుకు ముఖంలోకి వింతగా చూసింది విశ్వానికి పిచ్చి పట్టలేదు కదా అనుకుంది నా స్నేహితుడు ఒకడు ఉత్తరం రాశాడు ఆ రాఘవరావు పనిచేసే ఆఫీసులోనే పనిచేస్తున్నాడట అతనికి నా చెల్లెనిస్తున్నట్టు మననే తెలిసిందట ఏం రాశాడు రా ఆతృతతో అడిగింది కనకమ్మ అతను మంచివాడు కాదట అన్నీ చెడ్డలవాట్లేనట చాలా వింత మనిషట అన్నాడు విశ్వం కనకమ్మ కాళ్లకు భూమి తగలడం లేదు ఓపిక లేనిదానిలా బల్లమీద కోలబడింది తీరా ముహూర్తాలు పెట్టుకున్నాక ఇదేమిట్రా బాబు ముహూర్తాలు పెట్టుకున్నామని కరుణ గొంతు తెలిసి కొయ్యమంటావామ్మా మగవాడికి మంచి చెడు ఏమిటి మగవాడికి ఎన్నో అలవాట్లుంటాయి బయట తిరిగేవాడు ఆ మాటకొస్తే తన భర్తకి ఎన్ని చెడ్డలవాట్లుండేవి కావు తను కాపురం చేయలేదు పిల్లల్ని కనలేదు ఒక సంబంధం కుదిరింది తీరా ముహూర్తాలు పెట్టుకున్నాక ఆగిపోతే మళ్లీ దానికి పెళ్ళవుతుందా ఇదేం కరపరా ఆరు వేలు కట్నమిచ్చి అలాంటి త్రాష్టుడికా ఇవ్వడం మరో సంబంధం చూస్తాను నువ్వు గొడవ చేయకు విసుగ్గా అన్నాడు విశ్వం తలుపు చాటును నిల్చుని కరుణ వాళ్ల సంభాషణ వింది అన్నయ్యా అంటూ ముందుకు వచ్చింది భయపడకమ్మా త్వరలోనే ఇంతకంటే మంచి సంబంధం తెస్తానుగా అన్నాడు విశ్వనాథం నేనతన్నే చేసుకుంటాను అమ్మా కరుణ అవునన్నయ్యా నువ్వు ఈ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా చెల్లెలు ముఖంలోకి లోతుగా చూస్తూ అడిగాడు విశ్వం ఆశ్చర్యంగా ఆ మనస్ఫూర్తిగానే అంటున్నా నేనతన్నే చేసుకుంటా పాటం అప్పగించినట్టు అనేసి గిర్రున తిరిగి లోపలికి వెళ్లిపోయింది కరుణ కనకమ్మ గుండెల్ నిండుగా గాలి పీల్చుకుంది అన్నయ్యకు తనంటే ప్రేమ శారద చాలా మంచిది వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తన పెళ్లైతేనే గాని వాళ్ళ పెళ్లి కాదు తన అందరికీ సమస్య అయింది అన్నయ్య ఇల్లు తాకట్టు పెట్టాడు ముహూర్తాలు పెట్టుకున్నారు ఈ పెళ్లి తప్పిపోతే అమ్మకు పిచ్చెక్కుతుంది కరుణ పెళ్లయింది కనకమ్మ సంతోషానికి అంతేలేదు పెళ్లికి కస్తూరి కస్తూరి భర్త సుబ్బారావు వచ్చారు శారద కరుణనే కనిపెట్టుకుని ఉంది కస్తూరికి శారద నచ్చలేదు స్వభావంలో కరుణకు కస్తూరికి చాలా భేదం ఉంది అనుకుంది శారద ఆ మాటే విశ్వస్తం అంటే నవ్వు ఊరుకున్నాడు కరుణ అత్తవారింటికి వెళ్లిపోయింది కరుణ శారదను చుట్టుకుని ఏడుస్తూ ఉంటే కస్తూరికి ఒళ్ళు మండిపోయింది చాలా కాలానికి కనకమ్మ ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయింది సంవత్సరం తిరక్కుండా కరుణ పుట్టింటికి చేరింది నుంచి తొలిసారి పుట్టింటికి వచ్చే అందరూ ఆడపిల్లల్లా రాలేదు అందుకే ఆ ఇల్లు ఆమెను చేతులు చాచి ఆహ్వానించలేదు కనకమ్మ కరుణ ఎదురుపడితే తప్పుకు తిరుగుతూ ఉంది మాటల్లోని కరుకుదనం మనసులోకి తెచ్చుకోలేకపోతోంది మనసులోని మెత్తదనం కళ్లలో కనిపిస్తుందని ఆమె భయం తను ఆప్యాయంగా మాట్లాడితే కరుణ పుట్టింట్లోనే ఉండిపోతుందని కనకమ్మ భయం రాత్రంతా నిద్రలేని కరుణ తెల్లవారి కాఫీ తాగి పడుకుంది మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి శారద గదిలోకి వెళ్ళింది ఆ రోజు శారదకు ఆఫీస్ లేదు కరుణ ఒళ్లు తెలియకుండా నిద్రపోతోంది ఒక కాలు మీద చీర పైకి తొలగి ఉంది నల్లటి వాతలు రెండు కనిపించి శారద విస్మయం చెందింది కరుణ కరుణా కుదిపులేపింది శారద కరుణ చివున లేచి కూర్చుంది ఆ వాతల్ని గురించి ప్రశ్నించింది కరుణ వెంటనే సమాధానం చెప్పలేదు శారద బలవంతం పెట్టింది కరుణ చీర తొలగించి చూసింది రెండు మీద తొడల వరకు వాతలున్నాయి నల్లటి గుండటి మచ్చలు కూడా ఉన్నాయి వీపు చూపించింది అక్కడ నల్లటి కాలిని మచ్చలున్నాయి శారదకు మతిపోయినట్టేయింది ఏమిటవి ఆ మచ్చలు వాతలు ఎలా పడ్డాయి అడిగింది శారద కరుణ నవ్వింది అలా నవ్వ కరుణ ఏం జరిగిందో చెప్పు కరుణ తల వంచుకుంది జవాబు చెప్పలేదు చెప్పవా చెప్పకపోతే నా మీదొట్టే వదినా ఏం వదినా కరుణ కంఠం వణికింది ఆ నల్లటి గుండట మచ్చలేమిటి సిగరెట్తో కాల్చిన మచ్చలు సారద పిచ్చిదాల్లా చూసింది కరుణ ముఖంలోకి మరి ఆ మరావాతలు బలవంతంగా గొంతు పెగల్చుకునడిగింది శారద అట్లకాడ కాల్చిపెట్టిన వాతలు కరుణ కంఠం గరగర్లాడింది శారద బుర్ర గిరును తిరిగింది అంత దుర్మార్గుడా తనకు తానే చెప్పుకుంటున్నట్లు అడిగింది శారద చిన్నగా కరుణ నవ్వింది ప్లీజ్ కరుణ అలా నవ్వకు కావాలంటే ఏడు గుండెలు విచ్చిపోయేలా ఏడు మనసారా ఏడు కాని అలా నవ్వకు ఆ నవ్వును చూడలేను అంది శారద వదినా ఆ పై మాటలు కరుణ నుంచి పెగలేదు కరుణ అసలేం జరిగిందో చెప్పమ్మా అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు కరుణ మాట్లాడలేదు నా దగ్గర చెప్పడానికి కూడా సందేహమేనా కరుణ పోని మీ అమ్మగారికి చెప్పు వదినా నా కష్టసుఖాలు నీకు కాక ఎవరికి చెప్పుకుంటాను వదినవు కూడా నువ్వే నువ్వు నన్ను ఆదరిస్తావనే ఆశతోనే వచ్చాను వదిన అయితే నిజం చెప్పు ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తించాడు ఎందుకు కుడుతుంది ఎందుకు కాటేస్తుంది పులి ఎందుకు మనిషిని చంపుతుంది చెప్పొదిన సూటిగా శారద ముఖంలోకి చూసింది సారదుకు వెన్నుముకలో ఏదో జరజర పోకుతున్నట్టు అనిపించింది ఆమెకెప్పుడో చదివిన ఇంగ్లీష్ నవల గుర్తుకొచ్చింది అందులో హీరో మన దేశంలో జమీందార్ లాంటివాడు అతను ఆడవాళ్ల శరీరాన్ని బ్లేడుతో కోసి సిగరెట్లతో కాల్చి నానా రకాలుగా హింస పెట్టేవాడు వారు బాధపడుతుంటే అతనికి సంతోషం కలిగేది సంతృప్తి కలిగేది ఆ పుస్తకం పేరు ఆ వ్యక్తి పేరు తనకు సరిగా గుర్తులేదు కాని అతని పేరు మీదే శాడిజం అనే మాట పుట్టింది బహుశా రాఘవరావు కూడా శాటిస్టై ఉండాలి అలాంటి వాళ్ళు ఉంటారని తను విన్నది కాని నమ్మకం కలిగేది కాదు వదినా ఏమిటి ఆలోచిస్తున్నావు నా కథ వినాలం లేదా అడిగావుగా శారద ఎవరో పిండేస్తున్నట్టు నీ నాకు అర్థమైంది నీలాంటి వారి కథలన్నీ ఒకటిగానే ఉంటాయి భారత స్త్రీ పవిత్ర గాథలతో ఆకాశం ప్రతిధ్వనించి ఉండవచ్చును పాతాళం కంపించి ఉండవచ్చు కాని ఆమె కళ్లల్లో శ్రావణ మేఘాలు మాత్రం ఏనాడు విచ్చిపోలేదు హిమాలయ పర్వతాన్ని తలవంచేలా చేసే ఆమె గౌరవాన్ని సముద్రపు లోతును సవాల్ చేయగల ఆమె సహనాన్ని చరిత్ర కన్నీళ్లతోనే రచించింది ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది ఇంకెంతకాలం జరుగుతుందో తెలీదు పురుషుడు ఆమె చేసిన ప్రతి త్యాగాన్ని ఆమె బలహీనతగా తలచి స్వీకరించాడు తనలో తనే అనుకుంది శారద ఏం వదినా మాట్లాడో చెప్పమ్మా వింటాను ఎలాగో అనగలిగింది శారద ఆయనకు అన్ని చెడు అలవాట్లు ఉన్నాయదినా కట్నం డబ్బు అయిపోయేంతవరకు అప్పుడప్పుడు శారీరకంగా హింసించినా కొంతవరకు బాగానే చూశాడు అంటే ఆ డబ్బు అయిపోయేంతవరకు వెల చెల్లించి కొన్న శరీరాన్ని హింసించాడనుకుంటాను నా జోలికి వచ్చేవాడు కాదు ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరేవాడు బాగా తాగి వస్తూనే నిద్రపోయేవాడు ఎప్పుడైనా చేతిలో డబ్బుల్లేక ఇంటికి త్వరగా వస్తే నా ప్రాణాలు గజగజలాడిపోయేవి ఆగింది కరుణ శారద జాలిగా చూసింది అతను పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తాడు సిగరెట్తో కాలుస్తాడు ఇంకా ఇంకా అనేక రకాలుగా హింసిస్తాడు భరించాను కొంతకాలం మళ్లీ భరించలేక ఎదురు తిరిగితే కాళ్ళు చేతులు కట్టి అట్లకాడతో వాతలు పెట్టాడు పర్వర్టెడ్ సాడిస్ట్ పశువు కోపంగా అన్నది శారద ఒక్కోసారి చచ్చిపోవాలనిపించేది ఒకటి రెండు సార్లు ప్రయత్నించి కూడా ప్రాణాలు తీసుకోలేకపోయాను జీవితం మీద మమకారాన్ని చంపుకోలేకపోయాను వదిన ముఖంలోకి చూస్తూ ఏడుస్తున్నావో వదినా అన్నది కరుణ అబ్బే లేదు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది శారద నేను నల్లగా ఉంటానట అతను మహా అందగడకదు కసిగా అన్నది శారద మగవాడి అందం గురించి ఎవరాలోచిస్తారోదినా నన్ను బయటికి వెంట తీసుకెళ్లడానికి సిగ్గుపడేవాడు కొత్తలో రెండుసార్లు సినిమాకి తీసుకెళ్లాడు తెలిసిన వాళ్లెవరైనా కనిపిస్తే నాకు తనకు ఏమీ సంబంధం లేనట్టు నా పాటికి నేను అతని పాటికి అతను రోడ్డు మీద వెళుతున్నట్టు దూరంగా నడిచేవాడు అంతే మళ్లీ ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్లలేదు నాకు అతనితో బయటికి వెళ్లాలని ఉండేది కాదు కట్నండా బైపోయింది జీతం వారం రోజులకే పూర్తయ్యేది అప్పులు కొంతకాలం చేశాడు ఆ తర్వాత నా వంటిమీదన్న ఒక్కొక్కనగా తీసుకున్నాడు నువ్వెందుకిచ్చావు నేనిచ్చే లేదు తీసుకెళ్లేవాడు ఒకటి రెండుసార్లు ఎదురు తిరిగాను అతను బలవంతుడు నేనేం వదినా మగవాడు బలవంతుడు ఆదిమ స్త్రీ స్త్రీదాన్ని గ్రహించింది పురుషుని శారీరక బలానికి తల వంచింది అతనితో ఘర్షణపడి అతన్ని లొంగ తీసుకోవడం సాధ్యం కాదని గ్రహించింది అందుకే తల్లో పువ్వులు పెట్టుకుని చెవులకు లేత ఆకుల్ని ధరించి రకరకాల అలంకరణలతో అందంగా తయారైంది పశుబలాన్ని శారీరక సౌందర్యంతో లొంగ తీసుకోవడానికి ప్రయత్నించింది అంతటితోనే ప్రేయసి కావడంతోనే ఆమె కర్తవ్యం పూర్తి కాలేదు మాతృత్వ భారాన్ని వహించింది బలవంతులైన కొడుకుల్నికని భరత గౌరవాన్ని పొందింది స్త్రీ ప్రేయసు నుంచి భార్య భార్య నుంచి తల్లిగా మారింది గంగాజలం మదిరకంటే అన్ని విధాలా శ్రేష్టమైంది అని పురుషుడికి తెలుసు కాని తనను తాను చేసుకోవాలనుకునే వ్యక్తి గంగాజలాన్ని వదిలి మదిరనే సేవిస్తాడు స్త్రీ భార్యగా గృహలక్ష్మిగా తన పిల్లలకు తల్లిగా పురుషుడి కామదాహాన్ని పూర్తిగా తీర్చలేకపోయింది అందుకే కొంతమంది స్త్రీలను ఈ పదవుల నుంచి దూరంగా ఉంచాడు పురుషుడు ఈ స్త్రీలే స్వర్గంలో అప్సరసులుగా ఈ లోకంలో వారకాంతలుగా పిలువబడుతున్నారు అప్సరసల సృష్టి ఋగ్వేదంలోనే జరిగింది అప్సరసలు స్పెషల్ క్లాసు దేవతలు వారు గంధర్వుల్ని ప్రేమిస్తారు హాయిగా మత్తెక్కించేలా నవ్వుతారు సతీపద బ్రాహ్మణంలో అప్సరసల్ని ఆటకు పాటకు అందానికి ప్రతినిధులుగా నిలిపారు పురాణాల్లో ఇంద్రుడు ఆ అప్సరసల్ని తన కార్యసాధన కోసం పురుషుల దగ్గరకు పంపించిన సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో దేవదాసీలకు ఈ అప్సరసలకు పోలికలు కనిపిస్తాయి దీనికంతకు కారణం నారీ దౌర్బల్యమే స్త్రీకి పొగడతలంటే చాలా ఇష్టం స్త్రీ శారీరక దౌర్బల్యాన్ని సౌకుమార్యం అంటూ పొగిడాడు పురుషుడు ఆ పొగడతలతో మైమర్చిన స్త్రీ ఆ సౌకుమార్యాన్ని ఇంకా ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించింది అది లేకపోవడం స్త్రీత్వానికి లోపమనుకుంది ఆ దౌర్బల్యమే స్త్రీకి శాపంగా పరిణమించిందని గుర్తించలేకపోయింది అదే ఈనాటి కరుణ కథగా మారింది కాలప్రవాహంలో ఎన్నో సామ్రాజ్యాలు కొట్టుకుపోయాయి అనేక సంస్కృతులు జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి అసంభవాలు అనుకున్నవి సంభవాలయ్యాయి కానీ ఈ పవిత్ర భారతదేశంలో స్త్రీ జీవితంలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పు ఏమీ రాలేదు అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలకు ఆ స్థానం తప్పి పుట్టింటికి వస్తే ఆశ్రయం లభించదు ఆదరణ లభించదు ఎందుకిలా జరగాలి అని ఎప్పుడూ ఏ స్త్రీ ప్రశ్నించలేదు నస్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నది శాస్త్రం స్త్రీ నిజమే కాబోలు అనుకుంది పసితనంలో తండ్రి రక్షణ యవ్వనంలో భర్త రక్షణ వృద్ధాప్యంలో కొడుకు రక్షణ ఆడదానికి అవసరమన్నది శాస్త్రం స్త్రీ నమ్మింది భర్త చనిపోతే స్త్రీ భర్తతో చస్తే చేస్తేగాని పుణ్యం రాదన్నారు ఆమె అదీ నమ్మింది భర్తలేని స్త్రీ అలంకరించుకోకూడదన్నారు వికృత రూపంలో ఉండాలన్నారు ఆమె అది కూడా నమ్మింది భర్త అనే పదానికి అర్థం భరించేవాడు ఇతర దేశాల్లో ఏ భాషకు సంబంధించిన భర్త పదానికి ఈ అర్థం లేదు కరుణ శాస్త్రాలు చదవలేదు ఆమె కూడా మొదట్లో అన్నీ నమ్మింది అనుభవం ఆమెకెన్నో నేర్పింది ఆమె నమ్మకాలు పూర్తిగా మారిపోయాయి ఒకరోజు ఏమైందో తెలుసా వదినా అంటూ సారద ముఖంలోకి చూసింది చెప్పమ్మా అన్నది సారద ఆయన చిన్నప్పటి స్నేహితుణ్ణి భోజనానికి పిలిచారు ఆ ఊళ్ళో ఉండేవాడు కాదు నన్ను ఆయనకు పరిచయం చేయలేదు కానీ మీ ఆవిడేదిరా అని అడగడం నాకు వినిపించింది ఆయన సమాధానం నాకు వినిపించలేదు నేను వినకూడదనే చిన్నగా చెప్పినట్టున్నారు వడ్డించి లోపలికి వెళుతూ విన్నాను ఎవర్రావిడా ఆ స్నేహితుడి ప్రశ్న మా వంట మనిషి స్వరంలో ఆయన సమాధానం నేను ఒక్క క్షణం స్థాణువులా గడపలోనే నిలబడిపోయాను మొత్తం మీద అదృష్టవంతుడురా పెళ్ళాం పెళ్లం పుట్టింటికి వెళ్లినా అందమైన మనిషినే పెట్టి వెళ్ళింది అతను వెకిలిగా తన మాటకు తనే మురిసిపోతూ గొల్లు నవ్వాడు ఆయన ఏమన్నాడో నేను వినలేదు కాదు నాకు వినిపించలేదు గడప పట్టుకుని నిలదొక్కున్నాను మళ్లీ వాళ్ల ముందుకు వచ్చి వడ్డిస్తూ ఉంటే జుగుప్సతో నా మనసు మండిపోయింది అసహ్యంతో నా ఒళ్లు కాలిపోయింది ఆయన స్నేహితుడు చూసే వెకిలిచూపులు నా శరీరానికి కూడా ములుకుల్లా గుచ్చుకున్నాయి నా భర్త తన పెళ్లాన్ని స్నేహితునితో వంట మనిషి అని చెప్పడానికి జంకడు తన పెళ్లాన్ని చూసి పరాయి మగవాడు వెకిలిగా మాట్లాడితే బాధపడడు అటువంటి మొగుడుతో ఇంతకాలం కాపురం చేశానదిన అంటూ ఆగి శారద ముఖంలోకి చూసింది బ్రూట్ శారద కసిగా అంది అప్పుడు నాకేమనిపించిందో తెలుసా భూదేవి బద్దలు కావాలని అందులోకి నేను ఇమిడిపోవాలని మళ్లీ ఆయన ముఖం నా కళ్లకు కనిపించకూడదని అనిపించింది కాని భూదేవి బద్దలు కాలేదు నేనాతని ముఖం చూడక తప్పలేదు ఆ రాత్రి ఆయన చెయ్యి నా మీద పడగానే నాలోని ప్రతి జీవాణువు ఎదురు తిరిగింది నాగినిలా బుస్సును లేచాం నా రూపం చూసి ఆయన ఒక క్షణం దిమ్మెరిపోయారు ఆడది మగవాడి మీద తిరగబడింది భార్య భర్త మీద తిరగబడింది అది ఆయనకు కొత్త ఊహించని విషయం అందుకే ఓ క్షణం తెల్లముఖం వేశారు నా గురించి మీ స్నేహితుడితో ఏం చెప్పారు అడిగాను కోపంగా ఓ క్షణం నా ముఖంలోకి చూసి అదా అయితే విన్నావన్నమాట నిర్లక్ష్యంగా అన్నాడు సిగ్గులేదు పరాయి మగవాడితో పెళ్లాని వంట మనిషి అని చెప్పడానికి కక్కాను నిన్ను పెళ్లవని చెప్పుకోవడానికి వేసేగా అట్లాగా చెప్పుకున్నా వెకిలిగా అన్నాడతను రెండు మేకపోతుల్ని ఒకేసారి మింగి జీర్ణించుకోవడానికి చెట్టును చుట్టుకుంటున్న కొండ కొండసిల్లులా కనిపించాడు పసిబిడ్డను నోటకరుచుకు వెళ్తున్న తోడేల్లా కనిపించాడు అనేక జతల కాళ్లతో నున్నటి తెల్లటి గచ్చుమీద పాకుతున్న నల్లటి పురుగులా కనిపించాడు ఒళ్ళు అసహ్యంతో జల్జరించింది అతనికి ఆడదంటే గౌరవం లేదు అతని దృష్టిలో ఆడదానికి మీద వేసుకునే షర్టుకు లేదు అతని అభిప్రాయంలో ఆడది బానిస పిల్లల్ని కనే యంత్రం వంట మనిషి బట్టలుతికే మనిషి అతని కోరికలు తీర్చే రక్త మాంసాలుగల బొమ్మ ఆ రాత్రి ఎదురు తిరిగాను నానా హింస పెట్టాడు సిగరెట్తో కాల్చాడు అది మామూలే సంతోషంగా ఉన్నప్పుడు కూడా కాలుస్తాడు అలా కాలుస్తేగాని నేను బాధతో కేకలు పెడుతుంటేగాని ఆనందంగా ఉండదు కాని ఆ రోజు తిరిగాను అందుకే కాళ్ళు చేతులు కట్టి వాతలు పెట్టాడు నేను బాధతో ఉంటే వికృతంగా నవ్వాడు మనిషింత దారుణంగా ప్రవర్తిస్తాడా శారద తనకు తానే ప్రశ్న వేసుకున్నట్టు అన్నది కరుణ శారద ముఖంలోకి చూసింది చాలామంది నమ్మరొదిన ఇటువంటి మగవాళ్లు కూడా ఉంటారంటే అవునమ్మా అనుభవించిన ఆడదానికే తెలుస్తుంది అందరికీ ఎలా తెలుస్తుంది అన్నది శారద బాధగా చూస్తూ ఇంత నరకం అనిపించావా కరుణ మళ్లీ శారదే ఆర్ద్రంగా అంది కరుణ నవ్వింది మోనాలిసా నవ్వుకైనా నిర్వచనం ఇవ్వవచ్చునేమో గాని ఆ నవ్వుకు నిర్వచనం ఎవరూ ఇవ్వలేరు చూసిన మనసు అనుభవించాల్సిందే ఆ స్థితిలోనే పడిపోయింది శారద ఈ సంవత్సరం రోజుల్లో వెయ్యి సంవత్సరాలు బ్రతికాను ఏడు జన్మల దుఃఖం అనుభవించాను ఒక క్షణవాగి నిట్టూర్చింది కరుణ మొన్న రాత్రి ఏదైనా నాగెవ్వమని అడిగాడు ఇంక నా దగ్గర ఏముంది అన్నీ మీరే వల్చేశారుగా అన్నాను మాంగల్యం ఇవ్వమన్నాడు నేను బెదిరిపోయాను ఉగ్గుపాలతో రంగరించిపోసిన సాంప్రదాయాల నమ్మకం నా నర నరంలో జీర్ణించుకుని ఉంది ఆయన అలా అడగడం అమంగళకరంగా భావించాను భర్త బతికి ఉండగా మాంగళ్యం తీసేయడం నా ఊహకు అందని విషయం నిలువెల్లా వణికిపోయాను అగ్నిసాక్షిగా కట్టిన మాంగళ్యం అతి పవిత్రమైన మాంగళ్యం ఆ మాంగళ్యాన్ని నా మెళ్లో కట్టించడానికి అమ్మ ఎంత ఆవేదన పడిందో నాకు తెలుసు అన్నయ్య నువ్వు ఎంత ఆరాటపడ్డారో తెలుసు అది ఆ మాంగళ్యం ఆడదని సౌభాగ్యం ఆడదాని జీవితం అంటారు అది ఒకప్పుడు భర్తకు తప్ప పరపురుషుడి కనిపించేది కాదట ప్రతి ఆడది ఎన్ని బాధలు పడ్డా మాంగళ్యం మెళ్లో ఉండగా చచ్చిపోవాలని కోరుకుంటుంది చెట్టంత భర్త ఎదురుగా ఉండగా అందుకే నా మాంగళ్యాన్ని తీలేకపోయాను ఇవ్వనన్నాను దెబ్బలు భరించాను జుగుప్స కలిగించే తిట్లు భరించాను అయినా ఇవ్వనన్నాను చివరకు ఆయన బలవంతంగా తెంపుకున్నాడు పుటుక్కున తెగింది తెగింది దారం కాదు నా మనసు నా నమ్మకాలు ఆ తాడు తను కట్టిన తాడు తానే పుట్టుకుని తెంపుకుని వెళ్ళిపోయాడు అంతవరకు ఉన్న బంధమేదో తెగిపోయినట్టు అనిపించింది ఏ బంధంతో పెద్దలందరూ మమ్మల్ని కలిసి బతకండి అని ఒక చోటకు చేర్చారో ఆ బంధం తెగిపోయింది కాదు ఆయనే ఆ బంధాన్ని తెంచాడు కట్టినవాడికి లేని గౌరవం ఆ మాంగల్ని మీద నాకెందుకుండాలి నాకు విముక్తి లభించింది నేనిప్పుడు విముక్తురాల్ని అనుకునే ఇక్కడికొచ్చేశాను ఇది నేను పుట్టినిల్లు నేను పెరిగినిల్లు నేను మాటలు నేర్చింది ఈ ఇంట్లోనే భవిష్యత్తు గురించి కలలు కన్నది ఇంట్లోనే ఇల్లు నన్ను తన గుండెల్లో దాచుకుంటుంది అనుకున్నా నన్ను ఓదారుస్తుంది అనుకున్నాను అందుకే ఇక్కడికొచ్చానోదిన కాని తేరా వచ్చాక నేను రాకూడని చోటుకు వచ్చానని తెలుసుకున్నాను ఏమిటి కరుణ ఆ మాటలు నువ్వు రావలసిన చోటుకే వచ్చావు ఇక్కడికాక మరెక్కడికి వెళతావమ్మా అంటూ గుండెలకు హత్తుకుంది కరుణను సారద రాత్రి సారద భర్తతో అన్ని విషయాలు చెప్పింది విశ్వనాథానికి కోపం వచ్చింది రాస్కెల్ పశువు పళ్ళు కొరికాడు కరుణ లాంటి పిల్లకు రావాల్సిన కష్టం కాదు అసలు ఆ పెళ్లి మీరు చేయాల్సింది కాదు తెలిసి తెలిసి కరుణ గొంతు కోసేశారు అన్నది శారద నేనేం చేయను కరుణే చేసుకుంటానంటే అసహాయంగా చూశాడు ఒప్పుకుందో ఆలోచించారా తన పెళ్లి అందరికీ సమస్యగా మారిందనే భావంతో ఆ నిర్ణయానికి వచ్చింది ఇప్పుడు ఆ విషయం తరికించి లాభంలేదు ముందేం చేయాలో ఆలోచించండి అమ్మకు తప్పంతా కరుణదిగానే కనిపిస్తోంది ఎలాగైనా నచ్చజెప్పి మళ్లీ భర్త దగ్గరకు పంపించమని ఒకటే గొడవ చేస్తోంది అన్నాడు విశ్వం ఆడది ఎన్ని బాధలైనా భరించాలి అంతేగాని భర్తను బతకగలిగినంత బతకగలిగినంతకాలం బతకాలి బతకలేనప్పుడు చావాలి అంతేగాని పుట్టింటికి రావడం ఏమిటి సారదా విశ్వనాథం కోపంగా అరిచాడు అని లేదు మీ అమ్మగారి అభిప్రాయాలు చెబుతున్నా అంతకంటే ఆమె ఆలోచించలేదు ఆమె నమ్మకాలవి ఇప్పుడు మారాలంటే ఎలా మారతాయి అందుకని కరుణను మళ్లీ ఆ నరకంలోకి పంపించమంటావా తీవ్రంగా అడిగాడు విశ్వనాథం శారద భర్తను చూసింది బతకలేకపోతే ఆత్మహత్య చేసుకోమని చెప్పమంటావా విశ్వం కంఠం వణికింది కరుణ ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదు ఆ మాట తనే అన్నదిగా ఆమె మనసు ఎంత మెత్తనైందో అంత కఠినమైంది కూడా కరుణ మానసికంగా బాగా పెరిగింది జీవితం ఆమెకు చాలా నేర్పింది అందుకే ఆమె ప్రశ్నలకు ఇంత చదువుకున్న నేను సమాధానాలు ఇవ్వలేకపోతున్నా ఆమె మాటల్లో బలం ఉంది నిజం ఉంది ఆమె అన్నమాటలు వింటే నీకే ఆశ్చర్యం వేస్తుంది ఏమన్నది శారద చెప్పింది విని విశ్వం ఆలోచనలో పడ్డాడు కరుణ మనకు బరువు కాదు మన దగ్గరే ఉంచుకుందాం అన్నాడు విశ్వనాథం భారీ ముఖంలోకి చూస్తూ అది నిజమే కాని కరుణ ఎంతకాలం ఇలా ఇతరుల దయాధర్మాల మీద ఆధారపడి ఉంటుంది మనం పరయవాళమా కాదు ఆమె మనకు భారం కాదు కాని ఆమె ఎంతో కాలం అలా అనుకోలేకపోవచ్చుగా ఎందుకు నువ్వు అనేదేమిటి అమ్మ చెప్పినట్టు కరుణను ఇంట్లోంచి తరిమేమంటావా శారద చివ్వున తలెత్తి భరతముఖంలోకి చూసింది నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా అన్నట్టుగా చూసింది విశ్వనాథం ముఖం ఇబ్బందిగా పెట్టాడు కరుణను ఇంట్లోంచి వెళ్లగొట్టమని నేనంటానా ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది నువ్వు నన్నేం చేయమంటావో నాకు అర్థం కావడం లేదు కరుణ మెట్రిక్ తప్పింది మళ్లీ పరీక్షకు కూర్చోమని చెబుదాం ఆ తర్వాత కాలేజీలో చదివిద్దాం బిఏ పాస్ అయ్యాక ఏ ట్రైనింగ్కో పంపిస్తే తన బతుకు తన బతుకుతుంది నువ్వెంత మంచిదానివి సారదా ఏమిటా సినిమా డైలాగు పక్కపక్క నవ్వింది శారద రెండో రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ విశ్వనాథం మెట్రిక్ పుస్తకాలు కొనుక్కునొచ్చాడు కరుణ కరుణ కేకలు పెట్టాడు లోపలికి వస్తూనే ఏమిటన్నయ్యా కళ్ళు తుడుచుకుంటూ బయటికి వచ్చింది కరుణ ఏడుస్తున్నావా చెల్లి విశ్వం కంఠం ఆర్ద్రతతో నిండిపోయింది లేదు ఏడవడం లేదు ముఖం అన్నది కరుణ ఏది ఇటు చూడు కళ్ళు తుడుచుకుని అన్నవైపు తిరిగింది ఆ కళ్ళు చూసుకో ఎలా ఉబ్బున్నాయో నేనే నీ గొంతు కోసానమ్మా అన్నయ్య నువ్వేం చేశావు నేనే చేసుకుంటానన్నానుగా నువ్వు చిన్నపిల్లవు ఆవేశంలోనో మరే ఉద్దేశంతోనో అన్నావు అదే చాలు అన్నట్టు నేనే బరువు దించేసుకున్నా అన్నయ్యా నువ్వెందుకు బాధపడతావు నేనే అదృష్టహీనువాల్ని నా దురదృష్టానికి ఎవరేం చేస్తారు అంటూ వేదాంతిలా నవ్వింది వసారాలో కూర్చుని బియ్యం బాగుచేస్తున్న కనకమ్మ అన్నీ వింది మనసు ఎలాగో అయ్యింది ఆ పాపంలో భాగం తనకే ఎక్కువ పిల్ల పెళ్లి ఎప్పుడవుతుందా అనే ఆరాటపడింది పిల్ల సుఖం గురించి ఆలోచించలేదు కష్టమో సుఖమో భర్తతో ఉండాలిగాని పుట్టింటికి వచ్చాడమేమిటి జరిగిందేదో జరిగింది ఇక నువ్వు వాడి దగ్గరికి వెళ్లకు కనకమ్మ ఉలిక్కిపడింది ఎవడో తన్నట్లు విశ్వం ఏమిటంటున్నాడు చెల్లెల్ని ముగుడి దగ్గరికి వెళ్లొద్దంటున్నాడు అదసలే మొండిదాన్లా తయారైంది దానికి భర్తంటే భక్తి లేదు అంటే గౌరవం లేదు మొండి మెడతో తెగించేసిందాన్లా తిరుగుతోంది దానికి తోడు వీడొకడు దాన్ని సమర్థిస్తున్నాడు విశ్వానికి పిచ్చెక్కింది కాదు పెళ్లం వాడి తల్లోకి పిచ్చెక్కించింది సారధికేం ఎన్నైనా చెబుతుంది ప్రేమించి పెళ్లి చేసుకుంది కులం కానివాణి చేసుకుంది పెద్దలెవరికీ చెప్పకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకుంది ఆవిడకు అంటే సాంప్రదాయం అంటే ఏమిటో తెలీదు తన వంశం మచ్చలేని వంశం విశ్వం కులం కాని పిల్లను చేసుకున్నందుకే తనెంతో కుంగిపోయింది ఇప్పుడు చెల్లెలికి మొగుణ్ణి వదిలేమని చెబుతున్నాడు ఇవి తీసుకో ఏమిటన్నయ్యా చూడు పుస్తకాల ఆశ్చర్యంగా అడిగింది కరుణ శారద చెప్పలేదా ఏది నేను ఇప్పుడేగా నుంచి వచ్చాను అన్నది శారద మెట్రిక్ పరీక్షకు చదువు మార్చిలో పరీక్ష రాయిచ్చు వదిన నీకు సహాయం చేస్తుంది కరుణ చూస్తూ నిల్చుంది అవునమ్మా ఆ తర్వాత కాలేజీలో చేరి చదువుకో అన్నది శారద కనకమ్మకు గుండెలు చిక్కబట్టినాయి ఒక డిగ్రీ చేతిలో ఉంటే ఎందుకైనా మంచిది అన్నాడు విశ్వం ఎందుకు కరుణ అలా చూస్తున్నావు నువ్వు మాకు బరువు అని అనుకోవడం లేదు ఊరికే కూర్చుంటే నీకేం తోస్తుంది చెప్పు ఏదో వ్యాపకం ఉండాలిగా అన్నది శారద వదిన నేను తప్పక చదువుకుంటాను ఉత్సాహంగా అన్నది కరుణ కనకమ్మ గుండెలు దడదడలాడాయి ఇది శాశ్వతంగా మూగుణి వదిలేసినట్టేనా కనకమ్మ చివ్వున లేచింది చేతిలో ఉన్న చేట కింద పెట్టి గాలిలా రివ్వున లోపలికొచ్చింది ఏమిట్రా విశ్వం నేనింకా బతికే ఉన్నాని మర్చిపోయావా కోపంగా అరిచింది ఏమిటమ్మా నువ్వు అనేది లేకపోతే ఏమిట్రా దాన్ని ముగుడి దగ్గరకు వెళ్లొద్దంటావా చదివిస్తావా నీకిదేం బుద్ధిరా పండెంటి సంసారం అమ్మా పండెంటి సంసారమాది తెలుసుకోకుండా మాట్లాడుకు కరుణ చదువుకోవాలి ఆ తర్వాత దానిష్టం అతల్లో మార్పొస్తే ఆ సంసారం పడితే నాకు సంతోషమే ఇప్పుడు మాత్రం నువ్వేం చెప్పకు విసురుగాని అక్కడి నుంచి విశ్వసా వెళ్లిపోయాడు విశ్వనాథం తల్లి శారదమ్మ తల్లి ఇదంతా నువ్వు చేస్తున్న నిర్వాకమే తల్లి అవునత్తయ్య నేనే చేస్తున్నాను సిగ్గులేదలా చెప్పడానికి సిగ్గెందుకు నేనేం చెడ్డపని ఊరుకో ఊరుకోవదిన అంటూ వదిన చేయపట్టుకుని లోపలికి తీసుకెళ్లింది కరుణ నా కర్మ నా రాత బాదుకుంటూ శోకాలు తీసింది కనకమ్మ శారదా విశ్వం ఆఫీస్కి వెళ్లాక కనకమ్మ కరుణకు నీతి బోధలు చేసింది కరుణ పెదవి కదపకుండా అన్నీ వింది ఒక్క ప్రశ్నకు సమాధానమివ్వకుండా లేచి వెళ్లిపోయింది కరుణ మెట్రిక్ పుస్తకాలు శ్రద్ధగా చదువుతోంది కరుణ చేతిలో పుస్తకం చూస్తే కనకమ్మకు గంగిర్లు పుట్టుకొస్తున్నాయి ఎన్నోసార్లు కరుణ చేతిలో పుస్తకంలాగి నేలకేసి కొట్టింది పిచ్చిగా తిట్టింది కరుణ మౌనంగా ఉండిపోయింది కనకమ్మ కరుణతో మాట్లాడ్డం మానేసింది సారత్తో కూడా తనుగా మాట్లాడదు అడిగిన దానికి ముభావంగా సమాధానం చెబుతుంది అవసరం అనుకుంటే విశ్వంతో మాట్లాడుతుంది ఆ ఇంట్లో తనంటే ఎవరికీ లక్ష్యం లేదు గౌరవం గౌరవంలేదు లేదు తనంటూ ఒక మనిషి ఉన్నట్టు గమనింపేలేదు చి ఎంత మురికి బతుకైపోయింది అందరూ వినేలాగా ఎన్నోసార్లు అంది అయినా ఎవరూ పట్టించుకోలేదు కనకమ్మ వసారాలో గోడకు చేరబడి కూర్చుని ఆలోచిస్తూ ఉంది చేస్తున్నా వదినా కనకమ్మ చివున తలెత్తి చూసింది పక్కింటి కాంతమ్మ కనిపించింది భోజనాలు అయ్యాయా ఆ సమయంలో కాంతమ్మ రావడం లేదు అయినా మర్యాదకు పలకరించింది ఇప్పుడే తిన్నాను అంటూ కాంతమ్మ చూపులు లోపలకు సారించింది కాంతమ్మ చూపులు లోపల దేనికోసం గాలిస్తున్నాయో కనకమ్మకు అర్థం కాకపోలేదు కనకమ్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి కరుణ వెళ్లిపోయిందా వదిన లోపలకు చూస్తూనే అడిగింది కాంతమ్మ ఇంకా లేదు సాధ్యమైనంత మామూలుగా అంది కనకమ్మ వదిన ఒకటి అడుగుతాను ఏమీ అనుకోవుగదు కనకమ్మకు దగ్గరగా కూర్చుంటూ అంది కాంతమ్మ కాంతమ్మ ఏం అడుగుతుందో కనకమ్మకు తెలుసు మాట్లాడలేదు నేను నమ్మలేదనుకో అందరూ అనుకుంటున్నారు కనకమ్మ విసుగ్గా చూసింది కరుణ మొగను ఉదేశిందటగా అన్నది కాంతమ్మ గొంతు తగ్గించి కనకమ్మకు తల కొట్టేసినట్టయింది ఇటువంటి మాటలు వినాల్సి వస్తుందనే ఆమె భయమంతా యవతి కూసిందా కోత అందరికీ ఉన్నారు కస్సున లేచింది కనకమ్మ అయ్యో నా మీద కసుమంటావు అందరూ అనుకుంటుంటేను కనకమ్మ గుండె భగ్గుమంది లొసుగులు రాకుండా ఉండాలి ఉండాలిగాని వచ్చాక పది మంది అనుకోకుండా ఉంటారా కనకమ్మ గుండెల్లో మండుతున్న అగ్నికి మరో కట్టె అంటించింది కాంతమ్మ కనకమ్మ గుండెల్లో జ్వాలలు లేచాయి లోకులు కాకులు వాగుతారు ఎవరు లొసుగులు వాళ్ళు చూసుకుంటే మరొకరిని అనలేరు అంత కోపమేందుకే కనకమ్మ తల్లి అయినా నాకెందుకులే కరుణమేళలో మంగళసూత్రం కూడా లేదట అందరూ అనుకుంటున్నారు ఇలాంటివి దాస్తే ఏమిటి వస్తాను అంటూ లేచి కనకమ్మను అగ్ని గుండంలోకి తోసి కాంతమ్మ వెళ్లిపోయింది కనకమ్మ వెర్రిదాల్లా చూస్తూ కూర్చుంది కనకమ్మ మనసు రగిలిపోతోంది ఒళ్ళు దహించుకుపోతూ ఉంది కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి లేచి వచ్చింది దారం పేనింది పసుపు రాసింది దానికి కొమ్ము కట్టింది కరుణ ముందుకొచ్చింది కరుణ తల వంచుకుని లెక్కలు చేసుకుంటూ మీద కూర్చుని ఉంది కరుణ గట్టిగా అరిచింది కనకమ్మ కరుణ అటువంటి అరుపులకు తల కూడా ఎత్తలేదు కరుణ మళ్లీ అరిచింది కనకమ్మ కరుణ తాపీగా తలెత్తింది కనకమ్మను చూసింది కనకమ్మ చేతిలో పసుపు తాడు చూసింది కనకమ్మను పసుపు తాడును మార్చి మార్చి చూసింది మళ్లీ తల వంచుకుని తన పని చూసుకోసాగింది ఏమిటా నిర్లక్ష్యం అంటూ కరుణ ముందన్న లాక్కుని దూరంగా గిరాటు వేసింది కరుణ లేచి నిల్చుంది తల్లిని చూసింది తల్లి చేతిలో ఉన్న పసుపు తాడును చూసింది దూరంగా అస్తవ్యస్తంగా పడి ఉన్న పుస్తకాలను చూసింది ఒక అడుగు ముందుకు వేసింది ఏమిటా నిర్లక్ష్యం అడ్డుగా నిలిచింది కనకమ్మ ఏమిటి కళ్లతోనే అడిగింది కరుణ ఇదిగో ఇది కట్టుకో పసుపు తాడు ఉన్న చేతిని ముందుకు జాచింది కరుణ అందుకలేదు నిర్లక్ష్యంగా చూసింది తీసుకోవేమే ఎందుకది కట్టుకో ఎందుకు కట్టుకోవాలి టాపీగానే ఉంది కరుణ కంఠం కనకమ్మకు మతి పోతోంది ఎందుకు కట్టుకోవాలా అది కూడా ఒక ప్రశ్నేనా దానికి ఏం సమాధానమివ్వాలో తెలియలేదు ఎంతకు తెగించావే మొగుడు ఉండగానే ముండమోపిలా ముండి మెడతో సిగ్గులేకుండా తిరుగుతూ పైగా ఎందుకు కట్టుకోవాలంటావా కనకమ్మ బుసలు కొట్టింది కరుణ నవ్వింది వేదాంతిలా నవ్వింది చి నా కడుపుని చెడుట్టావు వెదవు బతుకు బతకపోతేనేం ముక్కు మూసుకుంటే మూడు నిమిషాలు పట్టదు కరుణ మళ్లీ నవ్వింది కనకమ్మ కోపంతో పిచ్చిదాల్లా రెచ్చిపోయింది తెగించావే అందుకే నవ్వొస్తోంది అమ్మా నువ్వెన్నిసార్లు చావు అని తిట్టిపోసినా నేను చావడానికి సిద్ధంగా లేను చి మురికి బతుకు బతకడం కంటే చావడం మేలు అన్నది కనకమ్మ నా ఇష్టంతో నేను పుట్టలేదు నేను కోరితే లభించిన జీవితం కాదిది అందుకే చావదలుచుకోలేదు కటుగా అన్నది కరుణ కనకమ్మ కరుణ ముఖంలోకి వెర్రిచూపులు చూసింది నీకేదో అయిందే ఏదేమో పట్టింది గట్టిగా ఒక్క మాట మాట్లాడేదానివి కాదు ఎన్ని మాటలు అన్నది కనకమ్మ